బెటాలియన్ కానిస్టేబుల్స్ పై వేటు వేసింది. తమ సమస్యల మీద స్పెషల్ కానిస్టేబుల్ ఆందోళన చేపట్టారు. వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నిరసనలు కొనసాగాయి. ఆందోళనకు తోటి కానిస్టేబుల్ను ఉసిగొల్పారనే ఆరోపణలతో 8వ బెటాలియన్లలోని 39 మంది కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. నిన్నంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుల్ ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళనలో నేరుగా కానిస్టేబుల్ యూనిఫామ్ తో సహా నిరసనకు దిగారు. పలు చోట్ల కమాండెంట్ స్థాయి అధికారులను అడుకొని వాగ్వాదం దిగారు. ఏకంగా ఉన్నటి వరకు కూడా కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహించిన కానిస్టేబుల్ కుటుంబాలు నిన్న తాజాగా కానిస్టేబుల్ యూనిఫామ్ తో సహా తిరుగుబాటు చేయడంతో ఒక్కసారిగా ఆందోళన చెలరేగాయి. తెలంగాణ వ్యాప్తంగా కానిస్టేబుల్ ఆందోళనతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ ఆందోళన సంబంధించి దాదాపు 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్ని గుర్తించి వేటు వేసినట్టుగా తెలుస్తుంది. తమ సమస్యల మీద స్పెషల్ కానిస్టేబుల్ ఆందోళన చేయడంతో ఒకసారిగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగాయి. ఆందోళనకు తోటి కానిస్టేబుల్ను ఉసిగొల్పారనే ఆరోపణతో మొత్తం 8 బెటాలియన్లలో 39 మంది కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్కు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీరు స్క్రీన్పై చూడొచ్చు. దాదాపు 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్ 8 బెటాలియన్లలో ఆయా బెటాలియన్లకు కొంతమంది కానిస్టేబుల్ను తీసుకొని ఈ లిస్ట్ సస్పెండ్ లిస్ట్ రిలీజ్ అయింది. మీరు ఆ లిస్ట్ చూడొచ్చు ఒకసారిగా. దాదాపుగా 39 మంది పేర్లు ప్రస్తుతం మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. 39 మంది కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణించింది. ఏకంగా యూనిఫామ్పై కానిస్టేబుల్ ఈ నిరసనకు దిగడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా వెట్టి చాకరీ విధానాన్ని రద్దు చేయడంతో పాటు తమ సెలవుల విధానాన్ని కూడా పునఃసమీక్షించాలంటూ కానిస్టేబుల్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. గత వారం రోజులుగా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినంతో ఒక్కసారిగా ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా పరిగణించింది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా కానిస్టేబుల్ ఆందోళనకు మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కానిస్టేబుల్ అంతా కూడా ఏకంగా యూనిఫామ్స్తో సహా విధులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చారు. భారీగా నిరసన తెలిపారు. దీంతో ప్రభుత్వం ఒకసారిగా ఈ నిరసనలకు పరోక్షంగా మద్దతు పలికిన మిగతా కానిస్టేబుల్పై వేటు వేసినట్టుగా తెలుస్తుంది. బెటాలియన్ కానిస్టేబుల్పై సర్కార్ సీరియస్ అయింది. 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్పై వేటు వేసింది. నిన్నంతా కూడా కానిస్టేబుల్స్ యూనిఫామ్తో సహా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో కానిస్టేబుల్స్ నిరసనకు దిగడంతో ఒకసారిగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. 8 బెటాలియన్లలో 39 మంది కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, దాదాపు 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్పై ప్రభుత్వం వేటు వేసింది. స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ ఆందోళనపై సర్కార్ సీరియస్గా వ్యవహరించిన నేపథ్యంలో ఒకసారిగా ఈ సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ రామ్దాస్, గత వారం రోజులుగా కానిస్టేబుల్ అంటే ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ అటు సెలవులపై కొన్ని అభ్యంతరాలు తమ డిమాండ్లను వారు కానిస్టేబుల కుటుంబాలు, కానిస్టేబుల భార్యలు కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన నేపథ్యంలో పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 39 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసింది. సో ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ఇప్పటికే గత వారం రోజులుగా కానిస్టేబుల్ కుటుంబాలు హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల వేదికగా కానిస్టేబుల్ కుటుంబాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.
మేము పోలీసులమా పని వాళ్ళమా అంటూ వాళ్ళు నిలదీస్తూ అధికారులను పోలీస్ ఉన్నతాధికారుల ముందు ప్రత్యక్షంగా ఆందోళన తీరిన పరిస్థితి. కానీ నిన్న చూస్తే యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్లే తమ యొక్క నిరసనను డ్యూటీలో ఉంటూ తమ ఆందోళనను కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా సెలవులపై అభ్యంతరం ఉంటే దాన్ని ఆర్డర్ను కూడా ఆదేశాలను వెనక్కి తీసుకున్నాం. సో ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు విన్నవించండి అంటూ ఒకవేళ సూచించినప్పటికీ కూడా ఆందోళన విరమించకపోవడంతో పోలీస్ శాఖ ఈ క్రమశిక్షణ చర్యలో భాగంగా ఈ 39 మంది తెలంగాణ స్పెషల్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ వారు మాత్రం మేము పని వాళ్ళ లెక్క పని చేస్తున్నాము, ఈ పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి బెటాలియన్ల హెడ్లు ఎవరైతే ఉంటారో వారికి ఇంటి పనులు సొంత పనులు కూడా చేయిస్తున్నారు తమతో అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పలు డిమాండ్లు అని చెప్పారు. కానీ పోలీస్ శాఖ మాత్రం కఠిన చర్యలు తీసుకుంది, 39 మంది కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తుంది. కానీ తమ సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు అంటూ గత కొన్ని రోజులుగా ఈ సెలవుల విషయంలో అభ్యంతరాలు, దాంతో పాటుగా ఒకే పోలీస్ ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ అన్న విధానాన్ని కూడా వాళ్ళు తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఇటు మాత్రం చూస్తే మనకు వందలాది మంది కుటుంబాలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తారు. ఇటు హైదరాబాద్ వేదికగా వారి కుటుంబాలు వచ్చి రోడ్లపైనే బైఠాయించి తమ భర్తలకు సంబంధించిన డ్యూటీ విషయంలో, వేధింపుల విషయంలో ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఎన్నో అంటే వారు ఆందోళన చేస్తున్న సందర్భంగా ఈ బెటాలియన్లకు సంబంధించినటువంటి కమాండెంట్లు కూడా ఈ ఆందోళన సమయంలో తమ భార్యల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒక జిల్లాలో ఇక్కడ ఒక కమాండెంట్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా బెటాలియన్ సంబంధించిన హెడ్ ను వాళ్ళు ముట్టడించారు కమాండెంట్ ని. ఆయనను ఆయన డిమాండ్ చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము ఊరుకునేది లేదు, ఆందోళన కొనసాగిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఇటు ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే మరికొంతమందిని ఈ 39 మంది ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మరిన్ని ఆందోళనలు వీరు ఉసుగొల్పారు, ప్రేరేపించారు అన్న నేపథ్యంలో ఈ 39 మంది కానిస్టేబుల్లను పోలీస్ శాఖ సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది రామదాస్. కానీ వారి కుటుంబాలు మాత్రం రోడ్డున రావడం ఇదంతా కొంత ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో జరిగిన నేపథ్యంలో మరి ఈ పోలీస్ శాఖ ఈ 39 మంది కానిస్టేబుల్ను సస్పెండ్ చేసింది. కానీ వారి సమస్యలను మాత్రం పరిష్కరిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. రైట్ యెస్ సార్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో 39 మంది కానిస్టేబుల్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3వ బెటాలియన్, 4వ బెటాలియన్, 5వ బెటాలియన్, 6వ బెటాలియన్, 12వ బెటాలియన్, 13వ బెటాలియన్, అలాగే ఇక మిగతా బెటాలియన్లకు కూడా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనం చూస్తున్నాం స్క్రీన్పై సస్పెన్షన్ గురైన కానిస్టేబుల్ల లిస్టు స్క్రీన్పై చూస్తున్నాము. దాదాపుగా 39 కానిస్టేబుల్లను ఆయా బెటాలియన్ సంబంధించినటువంటి 39 కానిస్టేబుల్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక దాదాపు ఎస్ 3, 4 అలాగే మిగతా బెటాలియన్ సంబంధించి ఇక కంటిన్యూగా 3, 4, 5 ఈ బెటాలియన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ను సస్పెండ్ చేసింది. ఎస్ 3, 4, 5, 6, 12, 13, 17వ బెటాలియన్ సంబంధించిన కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ సమస్యల మీద స్పెషల్ కానిస్టేబుల్లు ఆందోళన చేశారు. ముఖ్యంగా వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగాయి. తోటి కానిస్టేబుల్ను ఉసిగొల్పారనే ఆరోపణలతో ఆందోళనకు దిగిన ఈ కానిస్టేబుళ్లకు మద్దతు పలికిన మిగతా కానిస్టేబుల్ దాదాపు 8 బెటాలియన్లకు సంబంధించినటువంటి 39 మందిని శనివారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరి కానిస్టేబుళ్ల ఉద్యమం